अभी तुम दो वार्डु मुलगाड़ हाउसिंग कॉलनी लो वार्ड कॉर्पोरेटर पुर्रे पूर्ण सुरेश आध्वर्यंलो जरिगिन गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमंलो विशाखपट्नं पश्चिम नियोजकवर्ग समन्वयकर्त आडारि आनंद कुमार पाल्गोन्नारु। ई संदर्भंगा सुमारु 400 मंदि लब्धिदारुलकु जगनन्न ब्रौचर्लु अंदजेशारु। ई संदर्भंगा आयन मात्लाडुतू मुख्यमंत्रि जगन मोहन रेड्डी अंदिस्तुन्न संक्षेम पदकालु प्रति ओक्करिकि अंदे विधंगा तन वंतु कृषि चेस्तानानि आयन अन्नारु। ई कार्यक्रमंलो सुरेश मात्लाडुतू प्रति ओक्करि समस्यनु ना समस्यगा भावించి वाटि परिष्कारानिकि कृषि చేస్తానన్నారు ఆనంద్। ఈ సందర్భంగా ఆయన వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు। గోపి కమల ఆర్థిక సమస్యలను గురించి స్పందించి ఆడారి ఆనంద్ కుమార్ తమ సొంత నిధులతో పెన్షన్ను ఇచ్చి ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ, 60వ వార్డు మండల ప్రెసిడెంట్ అంగా రామ్ప్రసాద్, 90వ వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గృహ సారథులు, వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। एमएलए अभ्यर्थि श्री आडार आनंद कुमार गारु मन मध्यकोचि आज उदय ना मन मध्य प्रती वीधि एमटे समस्या मोटे वो अवकाश इच्छा मन वार्ड कॉर्पोरेटर निधुत इच्छारो अवी पेटा जरिए अना इंको मिगल चाल वर्क अक् मेन इपड़ो कालव रोड पाड़ वाला मेजर इबंधे मन अंदर अवे अवी చెప్పడం జరిగింది। రీసెంట్గా మన ఈ గడప గడప కార్యక్రమం పూర్తయిన వెంటనే మళ్ళీ మన సచివాలయానికి సంబంధించి 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు అవుతే వాటిలో కూడా అవన్నీ పెడదాం। అలాగే మన ఆనంద్ గారు ఇప్పుడు మాటమాటి నెలకు ఒకసారైనా విజయవాడ వెళ్ళడం, సీఎం గారితో మాట్లాడి నియోజకవర్గం మొత్తం మీద ఒక 20 కోట్ల ఒకసారి 40 కోట్ల ఒకసారి తీసుకొస్తే కనీసం అందులో మన వాటికి ప్రతిసారి కూడా 4 రూపాయలు తక్కువ లేకుండా వచ్చింది। సార్ వచ్చిన ఈ 1.5 ఇయర్లో దగ్గరే రాయి 14-15 నెలల్లో మన వాటిలోనే सुमार 2.90 लक्षल रूपये तो वर्त जो इधर मन अंदर गवर्नमेंट स्कूल चाल इग चाल इबंधी अट्ठे एपड़ो प्रयत्न सार वा आर ने दाँ विजयवाड़ी दिनकोचि सुमार 2.30 लक्षल रूपये तो पिल की नाग अंत भवन अलग इंफ्रास्ट्रक्चर अभी कल 2.30 लक्षल रूपये तो वर्क मोदी अंदर चूस्ट राान रोजे एमएलए काक सार इंचारजिगे मन की पन पड़ती मनवाट इन पनलेंटे अदे निजा एमएलए गेलिंटे मन का असैम्ली पंपे मन ग्रमा मन निजन एंत अभिवृद्धि आलोची एंकंटे आये मे अंदर तुम विशाख डेरी चैरमन अंटे एवर मन पेदल तुलसीराव गारी बिड अट्ठावे व्यक्ति मन की निजर्ग इंचारजी राव निजें मन अंदर अदृष्ट का भावस्तु आयेज मन अंदर समस्या तेजकू गड़प गड़प के वी प्रती प्राब्लम ने आये एला टेक्निकल इबंधी एदा पेन रोना एवरना फैमिल बहुत इबंध पड़ता वाली तन ट्रस्ट द्वारा सोंत निधि मोन आये मैं टीचर्स डे रोज चाल मंदिर अन्नी निजर्ग अन्नी स्कूल टीचर्स प्रतिभावं विद्यार्थुन अंदर सत्कार वाली मंत्री कार्यक्रम चीपार अट्ठावे कार्यक्रम का जगन सुरक्ष का हेल्थ कैंपल पड़ता मन के कंटी प्राब्लम उन्ना गुंडे इबंधा अवी ची आस्पत्र వైద్యం చేయించి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేసినటువంటి వ్యక్తి మన ఆడార ఆనంద్ కుమార్ గారు। అటువంటి ఆయన్ని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఎందుకంటే 2019లో మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని మీరు ఎవరో చూసుంటారు, టీడీపీ ఎమ్మెల్యే గారిని మీరు ఎవరో చూసారేమో కానీ నేనైతే ఎక్కడ చూసిన దాఖలాలు లేవు। ఎందుకంటే ఆయన ఈ రోజు ప్రజల మధ్యకి గాని దేనికి రాలేదు, కానీ అందరూ వచ్చిన తర్వాత ఆయన వెన్నులో ఒరుకు పుట్టి ఈ మధ్య ప్రతి కార్యక్రమానికి పిలిచినా పిలవకపోయినా కూడా ఈ పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళు ఆకలి తప్ప ప్రజా సమస్యల మీద అయితే ఎక్కడ బయటకు వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు। కాబట్టి మీరు ఆ తేడా గమనించండి, తెల్లవారు లేచిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న మన ఆనంద్ కుమార్ గారికి ఆయనకి మీరు పొంచుకోండి। ఇప్పుడు 3 సార్లు గెలుచున్నాడు, అయినా సరే ప్రజలు నీ సార్ గెలిపించారు, వీళ్ళకి ఏదైనా చేయాలి, వీళ్ళకి ఆపదలో అండగా ఉండాలన్న ఒక్క ఆలోచన కూడా లేకుండా కరోనా టైంలో కూడా ముఖం చాటేసి ఈ రోజు ఎన్నికల సభ్యుల దగ్గర పడేసరికి ప్రతి ఇంటికి ఎవడని పిలిస్తే బాగున్నా, అలా పిలకపోయినా కూడా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఆలోచన చేస్తున్నాడు। అటువంటి ఆయన కావాలా, తెల్లవారు లేచిన నుంచి మన ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు ఆడార ఆనంద్ కుమార్ గారు కావాలా మనం ఆలోచించుకోవాలి। ఏం చేసినా మన రానున్న 2024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలంటే ఇక్కడ మన ఆనంద్ కుమార్ గారిని గెలిపించుకోవాలి। అవన్నీ గెలిపించుకున్న రోజే మనం ఇంకా చాలా అభివృద్ధి చెందుతామని తెలియజేస్తూ మన మధ్యకి వచ్చినటువంటి మన ఆనంద్ కుమార్ గారికి